నమస్తే. నమస్తే. ఏం పేరు? తిరుపతి. తిరుపతి. ఇక్కడ ఇక్కడ ఏ ఊరు అనేది? ఇది కాకులుగుట్ట విలేజ్. కాకులుగుట్ట అంటే కామారెడ్డి కాన్స్టెన్సీ. కామారెడ్డి కాన్స్టెన్సీ. మాచేడి విలేజ్, మాచేడి మండల్, కాకులుగుట్ట విలేజ్ మాది. ఏం చేస్తుంటావన్నా? నేను ఫారీ రిటర్న్, ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా, డిగ్రీ చదువుకోను. డిగ్రీ చదువుకున్నావా? అంటే మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? గంపగోవర్ధన్. గంపగోవర్ధన్ ఎట్లుందన్న గంపగోవర్ధన్ పాలన? గంపగోవర్ధన్ పాలన బాగాలేదన్న. ఎందుకు అంటే వాళ్ళు అభివృద్ధి అనే పేరు మీద వాళ్ళు కుంభకోణాలు మోసాలు చేసి వాళ్ళ కడుపు నింపుకున్నారు తప్ప మాకే అభివృద్ధి చేయలేరు. అంటే మొత్తానికి అయితే వాళ్ళే సంపాదించు వాళ్ళే సంపాదించుకున్నారు. వాళ్ళ కార్యకర్తల నుంచి వాళ్ళ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు వాళ్ళు నింపుకున్నారు. అంత లీడర్లే. జనాలకు ఏం లేదు, జవనాలకు ఏం న్యాయం జరగలేదు అన్న. మరి కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ అంటాను కదా. బంగారు తెలంగాణ బాతుగుడ్డ ఏ చేయలేరు అన్న. ఇదంతా మోసం. కేసీఆర్ మాకు నమ్మించి మోసం చేసాడు. మేము ఎంతో త్యాగ, ఇప్పుడు మేము కాలేజ్ టైంలో మేము తెలంగాణ కోసం చాలా కొట్లాడినాం. అదేం లేదు ఇక్కడ. మేము ఎంత కష్టపడ్డామో ఆ కష్టం ఎటుపోయిందేమో. కేసీఆర్ కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు, ఇటు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఈ ఇంత మంచిగా చేసిన నువ్వు ఇట్లా అంటున్నావు? ఏడుందన్న మా కాన్సెన్స్ లో, మా మాచేడి మండలిలో ఒక 2-3 విలేజ్ లో తప్ప కట్టరే గానీ అవి మొత్తం శిథిలాలకు వెళ్ళిపోయినాయి. ఏ ఒక్కటి మాకు ప్రయోజనానికి లేవు. ఇవి మంచి లేవా? ఇవి మంచి లేవు. అసలు ఇచ్చిరా డబుల్ బెడ్ ఇయ్యలేదన్న. మా ప్రస్థానమే రాలేదు మా మాచేడి విలేజ్ కొన్ని. 1-2 విలేజ్ లో కట్టిరు తప్ప మాకు మాచేడి మండలిలో ఇంకా రాలేదు. మా దగ్గర కదా ప్రస్థానం తీయని లేదు డబుల్ బెడ్రూమ్. మరి ఇప్పుడు మీ కేసీఆర్ మీ కామారెడ్డిలో పోటీ చేస్తాడు కదా. కామారెడ్డిలో పోటీ చేస్తే అది ఎందుకన్నా వేస్ట్? అది చేసినా వేస్ట్. ఆయన ఓడిపోతాడు లాగో. ప్రభు అంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఆయన మీద. మీలాంటి యువకులు చాలా మంది పైసలు తీసుకుని ఒకటి ఇస్తారు అటు. ఏ కాదన్న, ఇప్పటికే మేము ఇప్పుడు నేను ఒక డిగ్రీ క్యాండిడేట్ ని. ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలని, నిరుద్యోగ వృత్తి అని అవన్నీ నమ్మించి మోసం. ఇప్పుడు 2 సార్లు అన్న మేము గ్రూప్స్ ఎగ్జామ్ రాసిన, 2 సార్లు వీళ్ళు తెలిసిందే కదా లీకేజ్ రాసిన. ఇప్పుడు మళ్ళా దీని మీద మీకు తెలుసు కదా, ఇప్పుడు న్యూస్ వచ్చింది రద్దు చేసారు. రద్దు చేసారు. చాలా ఇబ్బంది ఉన్నారా? ఇప్పుడు మేము చదివి కూడా ఏం లాభనా? ఇంత చదివి కూడా మేము సొంతంగా తెలంగాణ రావాలి, మా బతుకులు బాగుపడాలనుకున్నాం. కానీ కేసీఆర్ తను బాగుపడతాడు. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా పేదోడు బతుకులు మారా లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మంచిగుందా? అప్పుడే మంచిగుందా? ఇప్పుడే వీళ్ళు మన తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళ సొంత పాలన అయిపోతుంది. అంటే వాళ్ళ బతుకులే, వాళ్ళ బతుకులే మంచిగానే, వాళ్ళ కార్యకర్త బతుకులే మంచిగానే. న్యాయం జరగలేదు అన్న. ఇప్పుడు ఏ పేదోడికి దగ్గరికి వెళ్ళినా పాత కాంగ్రెస్ టీడీపీ హయాంలో ఏం జరిగిందో ఆ అభివృద్ధి తప్ప మిగతాది ఏం లేదన్న. అంటే వాస్తవానికి చాలా మంది ఏమో ఇందిరామ్మ ఇంట్లో అయితే ఇప్పటికి ఉన్నాయన్నీ రాలేదంట. రాలేదు ఎక్కడ రాలేదు. సరే, నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా కామారెడ్డిలో 3 పార్టీలు ఉన్నాయి ఇటు ఓరావరిగా, అంటే బీజేపీ, కాంగ్రెస్, ఇటు కేసీఆర్ సార్ బీఆర్ఎస్ పార్టీ. అవునన్నా. ఏ పార్టీ గెలిస్తే పేదోడికి న్యాయం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు? పేదోళ్ళ పార్టీ కాంగ్రెస్ అన్న. అది అప్పుడు నుంచి అంటే ఎవరు చూసినా కాంగ్రెస్ కాదన్న. అప్పుడు ఇందిరమ్మ ఇక్కడ బీజేపీ లేదన్న. అది కొంచెం అంటే బీజేపీ అంటే కేవీఆర్ వెంకటరమణారెడ్డి ఆయనది. ఏం లేదా? ఏం లేదన్న ఆయనది. కాంగ్రెస్ నుంచి ఎవరు? కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ. షబ్బీర్ అలీ. షబ్బీర్ అలీకి ఎట్లుంది మరి? షబ్బీర్ అలీకి బాగుంది, పాజిటివ్ ఉంది. అంటే ప్రభుత్వం ఇంతకుముందు, ఇప్పుడు రన్నింగ్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని హామీలు, అడ్డమైన హామీలు ఇచ్చేసి వాళ్ళకు మోసం చేసింది తప్ప వ్యతిరేకత విలేజ్ లో కానీ, ఇప్పుడు ఊర్లలో ఎదురు అంటే వ్యతిరేకత మొదలైంది. ఈ గంప మీద కానీ, అసలు గంప తను మేకప్ చేసుకోవడం వల్ల అది ఆ శ్రద్ధ ఏదో మేకప్ మీద పెట్టు, మేకప్ మీద చేసుకున్న శ్రద్ధ విలేజ్కి వచ్చి కొన్ని అనేది ఉన్న వాళ్ళ కార్యకర్తలు చెప్తారు కదా. మేకప్ చేసుకోవడం అంటే సొంత పార్టీ, ఇప్పుడు సొంత కార్యకర్తలు కలవడానికి వెళ్తే వాళ్ళకు 3-4 అవర్స్ టైం స్పెండ్ చేయాలి, ఆడ తిరగాలి. మీలాంటి వాళ్ళు మాత్రం పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలుగా 3-4 అవర్స్ దాకా టైం ఇవ్వని వ్యక్తి మాలాంటి సాధారణ ప్రజల దగ్గర ఎక్కడికి వస్తారని? అంతే, మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే పేదోడికి న్యాయం, పేదోడికి న్యాయం జరుగుతుంది. మాలాంటి అంటే చదువుకున్న వ్యక్తులకు జాబ్లు వచ్చే అవకాశం ఉంటది. రాహుల్ గాంధీ అని సోనియా వాళ్ళు చేసిన డిక్లరేషన్ ఇప్పుడు అందరు యూత్ లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మంచి డిక్లరేషన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలని మేమైతే కోరుకుంటున్నాం అన్న. అంతే. రైట్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.